Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చరిత్ర చెప్పని నిజం, షాజహాన్ కన్న కూతుర్ని కూడా వదలలేదా? ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాల్లో తాజ్మహల్ ఒకటి. పర్యాటక ప్రేమికులు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి వెళ్లాలనుకుంటారు. అంతటి అతి సుందరమైన కట్టడంపై ఓ సీక్రెట్ బయటపడింది. తాజ్మహల్ నిర్మించడానికి కారణాలేంటి? ఈ తాజ్మహల్ను అక్కడే నిర్మించడానికి కారణాలేంటి? పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు మీకోసం. షాజహాన్ అసలు పేరు సహాబుద్దీన్ మహమ్మద్ ఖురమ్. అయితే అతను పరిపాలించిన కాలాన్ని బట్టి అతనికి షాజహాన్ అని పేరు పెట్టారు. జహంగీర్ నూర్జహాన్కు అత్యంత ప్రేమైన తనయుడు షాజహాన్. 1607 సంవత్సరంలో షాజహాన్ 14 ఏళ్ల వయసులో మీనాబజార్ గుండా వెళుతూ ఉండగా సిల్క్ ఐటమ్స్ అమ్ముతున్న ఓ యువతి కనిపించింది. ఆ యువతి షాజహాన్ను ఆకర్షించింది. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు, తనకు బంధువు అయిన భానుబేగం అని తరువాత తెలిసింది. దీంతో షాజహాన్ తన తండ్రి వద్దకు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు. అయితే కొడుకుపై ఉన్న ప్రేమతో జహంగీర్ వాళ్ల పెళ్లి ఒప్పుకున్నాడు. అయితే వారి వయస్సు చిన్నది కావడంతో పెళ్లిని వాయిదా వేశాడు. ఆ తర్వాత 5 ఏళ్లు గడిచిన తరువాత 1612 షాజహాన్ పెళ్లి జరిగింది. అయితే 1610 వేరే అమ్మాయితో షాజహాన్కు పెళ్లి జరిగింది. అజ్మాన్ బేగంతో పెళ్లి అయిన తరువాత ఆస్థానానికి షాజహాన్ రాజు అయ్యాడు. దీంతో అజ్మాన్ను తన లక్కీ భార్యగా భావించాడు. దీంతో ఆమెకు ముంతాజ్ మహల్ అని పేరు పెట్టాడు. షాజహాన్కు ఎంతమంది భార్యలున్నా ముంతాజ్ మహల్ అంటే విపరీతమైన ప్రేమ. ముంతాజ్ ప్రేమ తెలివికి షాజహాన్ ముగ్ధుడయ్యేవాడు. ఒక్క క్షణం కూడా తనని వదిలి ఉండేవాడు కాదు. వీరి ప్రేమ ఎంత మధురమైనది అనడానికి వీరికి కలిగిన 14 మంది సంతానమే నిదర్శనం. 14వ బిడ్డను కంటూ ఉండగా ముంతాజ్ మరణించింది. దీంతో ఆమె గుర్తుగా 22 ఏళ్ల పాటు శ్రమించి తాజ్ మహల్ను కట్టాడు షాజహాన్. 1666 సంవత్సరంలో షాజహాన్ను ఆయన కొడుకు అయిన ఔరంగజేబ్ జైల్లో పెట్టి చంపించాడు. అయితే ముంతాజ్పై షాజహాన్కు ప్రేమ ఉంటే ఆమె ఎందుకు అలా చనిపోయింది అన్న ప్రశ్న ఎదురవుతోంది. 14 మంది సంతానం కలిగిన షాజహాన్ ముంతాజ్ను ఎంత కష్టపెట్టాడోనని అనుకుంటున్నారు. అంతేకాకుండా ముంతాజ్పై అంత ప్రేమ ఉన్నప్పుడు ఇతరులతో సంబంధాలను ఎందుకు పెట్టుకునేవాడనేది ప్రశ్న. షాజహాన్కు అమ్మాయిలంటే పిచ్చి అని, ఎప్పుడూ ఎవరినో ఒకరిని చరిస్తూనే ఉండేవాడని కథల కథలుగా చరిత్రలో చెబుతారు. ఇక అతి క్రూరమైన నిజం ఏంటంటే తన కూతురిని కూడా షాజహాన్ వదలలేదని ఫ్రాన్సెస్ వెనియర్ అనే చరిత్రకారుడు తన పుస్తకంలో రాశాడు. షాజహాన్ కూతురైన జహనారా అచ్చం ముంతాజ్ మహలాగే ఉండేది. అందుకే తన కూతురికి పెళ్లి చేయకుండా తనని అనుభవించేవాడు. అంత క్రూరమైన వ్యక్తి తన ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ను కట్టడం హాస్యాస్పదంగా ఉంది అని ఆయన పుస్తకంలో రాశారు. ఇక తాజ్మహల్పై మరో కథనం ఉంది. తాజ్మహల్ నిర్మాణం ప్రపంచంలోనే అందమైన కట్టడంగా పేరు పొందింది. అయితే ఇది ఒక హిందూ దేవాలయంపై నిర్మించారని తెలుస్తోంది. ఎందుకంటే తాజ్మహల్ చుట్టూ ఓ పెద్ద ప్రహరీ గోడ ఉంది. దీనిని రెడ్ స్టోన్స్తో నిర్మించారు. అంతేకాకుండా ఈ ప్రహరీ గోడకు ఒక చోట ద్వారాన్ని మూసివేసినట్లు ఆకారం ఉంది. అంటే ఇక్కడ ఏదో సీక్రెట్ దారి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజ్మహల్కు దగ్గర ఆగ్రా పోర్చ్ ఉంది. ఈ పోర్చ్కు తాజ్మహల్కు మధ్య సీక్రెట్ దారి ఉంది. దీనిని బట్టి చూస్తే తాజ్మహల్ క్రింద హిందూ దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లను చూడొచ్చని చరిత్రకారులు అంటున్నారు. అయితే ఇక్కడి అధికారులు అలాంటి విషయాలను అడిగితే తప్పుగా సమాధానం ఇస్తున్నారని అంటున్నారు. కానీ ఇక్కడి కొన్ని ఆనవాళ్లు చూస్తే ఖచ్చితంగా క్రింద ఏదో నిర్మాణం ఉన్నట్లు పేర్కొంటున్నారు. సాధారణంగా ముస్లింల భవనాలు కట్టడాలు ఒక రకంగా ఉంటాయి. కానీ తాజ్మహల్ చుట్టూ ఉన్న కట్టడం హిందూ దేవాలయాన్ని పోలి ఉంది. అందుకే ఇక్కడ ఒకప్పుడు దేవాలయం ఉందని కొందరు వాదిస్తున్నారు. అయితే అసలు నిజం ఎప్పటికీ బయటపడుతుందో చూడాలి.